హలో అండి, పేపర్ ట్రేడింగ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏంటి స్వింగ్ ట్రేడింగ్. ఒక స్వింగ్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకు సన్ ఫార్మ్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. సో ఈ స్టాక్లో నేను ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాను. నేను ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఏ ట్రేడ్ నేను తీసుకోబోతున్నానో మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది. మీకు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అది ఏం ట్రేడ్ అని. మీకు అది కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నానంటే మీరైతే కొంచెం అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అది బుల్లిష్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు మీకు చార్ట్ స్ట్రక్చర్ని బట్టి మూవింగ్ యావరేజెస్ని అలాగే ఫిబొనాచీ రిట్రేస్మెంట్ని ఇవన్నిటిని చూస్తే అదొక బుల్లిష్ ట్రేడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని మనకు ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? సో రైట్, ఇక్కడ నేను ఒక బుల్లిష్ ట్రేడ్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ బుల్లిష్ ట్రేడ్ని నేను క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మామూలుగా ఎలా ఉంటుందంటే చార్ట్లో ఎవరైనా ట్రెండ్ని ఐడెంటిఫై చేసేస్తారు, ఇక్కడ నుంచి పెరుగుతుంది ఇక్కడ నుంచి పడుతుంది అని. బట్ దాన్ని క్యాష్గా మార్చాలి, దాన్ని క్యాష్ చేసుకోవాలంటే మాత్రం చాలామంది వల్ల కాదండి. సో అది చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో ఇక్కడ మనం ఈ ట్రేడ్ని ఎలా క్యాష్ చేసుకుంటాను అనేది విషయం అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి తక్కువ మనీతో ఎక్కువ రిటర్న్ తీసే పాసిబిలిటీ అయితే ఈ ట్రేడ్లో ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ డిఫరెంట్ వేస్లో ట్రేడ్ చేస్తారండి. బట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం అయితే అందరికీ కామన్. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అంతా యూస్ చేసి ఇక్కడ నుంచి పెరుగుతుంది సన్ ఫార్మా అని మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ పెరుగుతుంది అనే ఆ వ్యూని మనం క్యాష్ చేసుకునే విధానంలో కొంతమంది ఫ్యూచర్స్ని యూజ్ చేస్తారు, కొంతమంది ఆప్షన్స్ని యూజ్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్గా స్టాక్స్ని కొని హోల్డ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ వేస్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ప్రకారం వాళ్ళు ఆ ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ట్రేడ్ని అయితే ఈ స్ప్రెడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట. రైట్. ఇక్కడ నుంచి పెరుగుతుంది అనే వ్యూ ఉంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా 850 స్ట్రైక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, 800 స్ట్రైక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే మార్కెట్ అనేది ప్రజెంట్ 850 లెవెల్లో ఉందన్నమాట. ఓకేనా? సన్ ఫార్మా అనేది. సో సన్ ఫార్మా 850 లెవెల్లో ఉంది కాబట్టి నేను అర్ధ మనీని సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అర్ధ మనీనే ఎందుకు సెల్ చేస్తున్నాం అంటే అర్ధ మనీలో మనకు హయ్యెస్ట్ టైం వాల్యూ ఉంటుంది అనమాట. సో నాకు ఈ ట్రేడ్ పట్ల కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సన్ ఫార్మా ఇక్కడ నుంచి పెరగడానికి పాసిబిలిటీ ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అర్ధ మనీకి వెళ్తున్నాను. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉందనుకోండి, నేను అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేవాడిని. అంటే 840, 820, 830, 810 ఇలాంటి పుట్స్ని సెల్ చేసేవాడిని అనమాట. సో నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ఈ ట్రేడు పెరగడానికి పాసిబిలిటీ ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ నాకుంది. అది పెరుగుతుందా పెరగదా అనేది తర్వాత మార్కెట్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పటివరకు అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, పెరుగుతుంది కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి సన్ ఫార్మా పెరగడానికి పాసిబిలిటీ ఉంది అనే నమ్మకం ఉంది కాబట్టి నేను అర్ధ మనీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, 850 పుట్ని. ఓకేనా? సో 800 పుట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దీనికి హెడ్జ్ చేయడం కోసం. హెడ్జింగ్ ఎందుకు చేస్తామంటే మన మార్జిన్ని తగ్గించుకోవడానికి ఒకటైతే, రెండోది ఏంటంటే మన రిస్క్ని తగ్గించుకోవడానికి, రిస్క్ని లిమిటెడ్ చేసుకోవడానికి. ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని హెడ్జింగ్ చేస్తుంటారనమాట. సో ఇక్కడ నేను హెడ్జ్ చేసిన దాంట్లో ముఖ్య ఉద్దేశం మార్జిన్ తగ్గించుకోవడం ఒకటి, రెండు రిస్క్, రెండు మనకు ఇంపార్టెంటే అనమాట. ఓకేనా? సో పర్టికులర్గా ఇంకొకటి ఏంటంటే రౌండ్ ఆఫ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి. రౌండ్ ఆఫ్ నెంబర్స్లో ఏంటంటే మనకు లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసొచ్చు ఇది వాల్యూమ్ అండి. ఈరోజు ఎన్ని కాంట్రాక్ట్స్ చేతులు మారాయి అంటే, సో ఇక్కడ మనకు 1800 కాంట్రాక్టులు 840 పుట్ దగ్గర మనకు మారాయి అనమాట. 460 కాంట్రాక్ట్స్ అనేటివి మనకు 850 పుట్ దగ్గర ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇవన్నీ ఎప్పుడు? ప్రజెంట్ ఎక్స్పైరీ ఫిబ్రవరికి. మనం ఇక్కడ ట్రేడ్లోకి తీసుకోబోతున్నది 31 మార్చికి సంబంధించింది అనమాట. ఎందుకు 31 మార్చ్ అంటే, 31 మార్చ్ ఎందుకంటే మనకు ఎక్కువ ఎక్స్పైరీ డేస్ ముందు మనం ట్రేడ్లోకి ఎంటర్ అయితే మనకి ఏమవుతుందంటే ట్రేడ్ మనకు అగైనెస్ట్గా వెళ్తున్నా దాన్ని హ్యాండిల్ చేయగలం. తక్కువ ఎక్స్పైరీ డేస్ ముందు కనుక మనం ట్రేడ్లోకి ఎంటర్ అయితే అది మనకు అగైనెస్ట్గా వెళ్తుంటే దాన్ని హ్యాండిల్ చేయలేమన్నమాట. ఓకేనా? సో అంత ఒక రీజన్ ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఎక్కువ రోజులు ముందు ఎంటర్ అయితే మనకు కలెక్ట్ చేసే ప్రీమియం కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అది నేను మీకు ఈ స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ స్ట్రైక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనే దానికి సంబంధించి, సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇది మనం నెక్స్ట్ ఎక్స్పైరీ, ఇంకా ఈ ఎక్స్పైరీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందే మనకి ఈరోజు 150 కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఓకేనా? ఒక చేతి నుంచి ఇంకొక చేతికి 150 కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అయ్యాయి 850 దగ్గర. అలాగే 800 దగ్గర చూసుకుంటే 178 కాంట్రాక్ట్స్ ఒక చేతి నుంచి ఇంకొక చేతికి ఎక్స్చేంజ్ అయితే జరిగింది. సో రౌండ్ ఆఫ్ స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసుకుంటే లిక్విడిటీ ఇష్యూ కొంతవరకు తగ్గుతుంది, స్ప్రెడ్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఆ స్ప్రెడ్ రేట్ అంటే ఏంటి అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. ఓకేనా? సో ఇప్పుడు పర్టికులర్గా అవి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. రైట్. సో ఇప్పుడు ఈ స్ట్రైక్స్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వేరే ఇప్పుడు 850 పుట్ని తీసుకొని నేను 700 పుట్ని బై చేస్తాను, లేకపోతే 860 పుట్ని బై చేస్తాను, ఇలా డిఫరెన్స్ ఉంటుంది కదా. దీనికి ఒక లాజిక్ ఉందండి, ఆ లాజిక్ నేను మీకు చెప్తాను.
సో ఇక్కడ మనం ఏ పుట్ని సెల్ చేస్తున్నాము 850 పుట్ని సెల్ చేస్తున్నాము సో 815 మైండ్లో పెట్టుకోండి ఇక్కడ మనం ఏ పుట్ని బై చేస్తున్నాము 800 పుట్ని బై చేస్తున్నాము సో మైండ్లో పెట్టుకోండి 815 బై మైండ్లో పెట్టుకోండి 800ని మైండ్లో పెట్టుకోండి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 850 స్ట్రైక్ ప్రైస్కి 800 స్ట్రైక్ ప్రైస్కి 50 పాయింట్స్ మైండ్ డిఫరెన్స్ ఉంది కదా ఈ 50 పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడి వరకు క్లారిటీ కదా సో మీరు సెల్ చేస్తున్న స్ట్రైక్ ప్రైజ్ ఏంటి మీరు బై చేస్తున్న స్ట్రైక్ ప్రైజ్ ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే ఈ యొక్క బుల్ పుట్ స్ప్రెడ్ రేట్ అంటారనమాట ఓకేనా సో ఈ బుల్ పుట్ యొక్క స్ప్రెడ్ రేట్ అంటే సెల్లింగ్ స్ట్రైక్కి బయ్యింగ్ స్ట్రైక్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని స్ప్రెడ్ అంటామన్నమాట ఇక్కడ ఓకేనా రైట్ సో ఇప్పుడు మనకు 50 ఉంది కదా సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి 50 డివైడెడ్ బై 3 చేయండి ఓకేనా సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి 16.6 వచ్చింది కదా ఈ 16.6 సో మైండ్లో పెట్టుకోండి ఈ 16.6 సో మనం ఈ ఎంటైర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో ఈ బుల్ పుట్ స్ప్రెడ్ ఎంటైర్ స్ప్రెడ్లో మనం కలెక్ట్ చేసే నెట్ క్రెడిట్ అనేది మనకు 16 కంటే ఎక్కువ ఉండాలి ఇది చాలామంది చెప్పరు చాలా ఇంపార్టెంట్ అయిన లాజిక్ ఓకేనా సో ఈ స్ప్రెడ్లో మనం కలెక్ట్ చేసే రేట్ అనేది 16 కంటే తక్కువ ఉంటే మనము ఎక్కువ అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే మనం చాలా చీప్గా మనం దాన్ని చాలా కాస్ట్లీగా మనం ఆ స్ప్రెడ్ని తీసుకున్నట్లు ఈ 16 కంటే ఎక్కువ ఉంటే అంటే మనకి ఈ 16 కంటే ఎక్కువ క్రెడిట్ని కనుక మనం ఇక్కడ కలెక్ట్ చేసినట్లయితే మనం చాలా చీప్గా ఈ ట్రేడ్లోకి ఎంటర్ అయినట్లు అనమాట సో అదంతా మీరు మైండ్లో పెట్టుకోకండి జస్ట్ మీరు ఈ స్ప్రెడ్లో 16 కంటే ఎక్కువ కలెక్ట్ చేయాలి అది మీ టార్గెట్ అనమాట సో నేను 16 కంటే ఎక్కువే కలెక్ట్ చేస్తాను నేను కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 17.05 అనేది నేను ఈ స్ప్రెడ్లో కలెక్ట్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఈ స్ప్రెడ్లో నేను కలెక్ట్ చేసింది 17.5 అది ఎలా నువ్వు చెప్పగలవు సో ఇక్కడ నేను ఎంటర్ అయిన ప్రైస్ ఉంది చూసారా 27.55 అనేది నాకు వచ్చిన క్రెడిట్ 10 రూపీస్ అనేది నేను పే చేసిన డెబిట్ ఈ రెండింటిని తీసేస్తే నా యొక్క నెట్ క్రెడిట్ వచ్చేసి 17 పాయింట్స్ అనమాట ఓకేనా సో 17 పాయింట్స్ ఈ స్ప్రెడ్ రేట్లో డివైడెడ్ బై 3 చేస్తే నాకు వస్తున్న వాల్యూ కంటే ఎక్కువ నేను కలెక్ట్ చేయడం జరిగింది సో ఎందుకు అలా కలెక్ట్ చేస్తే మన యొక్క మ్యాక్స్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకు ఫేవర్కి వస్తుంది సో మనకు మ్యాక్స్ రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే 1:0.52 ఉంటుంది అనమాట సో 1:2 అని చెప్పుకోవచ్చు అంటే రిస్క్ 2 అయితే రివార్డ్ 1 అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకు ఇలా అంటే సో ఇది హై ప్రాబబిలిటీ గేమ్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ట్రేడ్కి మనకు ఇక్కడ 56% వరకు ప్రాబబిలిటీ మనం విన్ అవడానికే ఉందన్నమాట సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట సో హై ప్రాబబిలిటీ గేమ్లో మనం రిస్క్ ఎక్కువైనా పర్లేదు హై ప్రాబబిలిటీ గేమ్ ఆడడానికి ట్రై చేయాలి ఇక్కడ హై ప్రాబబిలిటీ గేమ్ ఇది కాబట్టి సో నా రిస్క్ అనేది 2 ఉన్నా సరే రివార్డ్ 1 ఉన్నా సరే నేను ఎంటర్ అవుతున్నాను అనమాట హై ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి ఓకేనా సో స్ట్రైక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రైక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్ప్రెడ్ని ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా సో ఈ స్ప్రెడ్ని ఎలా అంటే ఈ స్ప్రెడ్ని అప్లై చేస్తే మనకి ఎంత మనీ మనకు యూజ్ అవుతుంది ఎంత మనీ అడుగుతాడు మన బ్రోకర్ అనే దానికి వస్తే సో 800 పుట్ని సెల్ చేయడానికి సారీ 850 పుట్ని సెల్ చేయడానికి 800 పుట్ని బై చేయడానికి మనకు మార్చ్ ఎక్స్పైరీకి సంబంధించి ఇది ఫిబ్రవరి అండి వీడియో చేస్తున్న టైము సో మార్చ్ ఎక్స్పైరీకి సంబంధించి మనం సెల్ చేయడానికి మన బ్రోకర్ మన దగ్గర తీసుకునే మార్జిన్ వచ్చేసి 60,000 ఉంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు 61,000 ఖచ్చితంగా మన అకౌంట్లో ఉండాలి సో మన అకౌంట్లో 61,000 ఉంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 42,000 ఉంటే 42,000 మాత్రమే బ్లాక్ చేసుకుంటాడు రిమైనింగ్ అమౌంట్ మనకు రిలీజ్ చేస్తాడు స్టార్టింగ్ వచ్చేసి 62,000 ఖచ్చితంగా అడుగుతాడు అనమాట అలా కాకుండా మీరు ఇలా మార్చారనుకోండి అంటే ఫస్ట్ సెల్ ట్రేడ్ పెట్టి నెక్స్ట్ బై ట్రేడ్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే మీ దగ్గర 1,47,000 ఉండాలి సరేనా 1,48,000 ఉండాలి ఇక్కడ బ్లాక్ చేసే మార్జిన్ అయితే మళ్ళీ అంతే రిలీజ్ చేసేస్తాడు రిమైనింగ్ మార్జిన్ సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు బై ట్రేడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా సెకండ్ సెల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుకున్నట్లయితే మీ యొక్క రిక్వైర్డ్ మార్జిన్ తక్కువ ఉంటుంది ఫైనల్ మార్జిన్ కామన్గా ఉంటుంది రెండింటిలో ఓకేనా సో ఇక్కడ మనం ఇలా ట్రేడ్ చేస్తే మనకి ఇక్కడ 62,000 వస్తుంది అనమాట 62,000 అంటే ఉంటే మన అకౌంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ ట్రేడ్ని ఓకేనా సో మన యొక్క రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసేది మాత్రం మనకి ఏ అకౌంట్ ఏ అమౌంట్ అయితే బ్లాక్ చేస్తాడో బ్రోకరు ఆ మనీతో మాత్రమే మన రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ మనకు 42,000 మనకు మన బ్రోకర్ బ్లాక్ చేస్తాడు సో ఈ 42,000 పైన మన యొక్క మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది మన మ్యాక్స్ లాస్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 23% గాను మ్యాక్స్ లాస్ వచ్చేసి 45% గాను ఉందన్నమాట సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 50,000 మార్జిన్ బ్లాక్ చేస్తే బ్రోకర్ 50,000 మార్జిన్ బ్లాక్ చేస్తే మీకు వస్తున్న ప్రాఫిట్ అనేది మీ బ్లాక్ చేసిన మార్జిన్
మార్జిన్ పైన 23% లాస్ వస్తే మీకు బ్లాక్ చేసిన మార్జిన్ పైన 45% మీకు నష్టం రావడానికి లేదా లాభం రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. సో మనం దీన్ని మన యొక్క జెరోదా బ్రోకర్ ఎంత కలెక్ట్ చేస్తాడు అనే దాని పట్ల మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాకా స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి, మన ఆర్ఓసి ఎంత, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది వస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, సో లైవ్లో ఎగ్జిక్యూట్ చేయాల్సి కూడా ఉంటుంది. రైట్, సో ఇప్పుడు మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ అండి. సో మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది 833, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి 833. సో మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే దాన్ని ఈ టూల్లో ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎంట్రీ ప్రైస్ ఎంత? 833. సో ఎంటర్ చేయండి. మనకి ఇక్కడ స్టాప్ లాస్ కింద యాక్ట్ అయ్యే లెవెల్ ఎంత? 800 అండి. 800 పుట్ని మనం బై చేసాము, 850 పుట్ని మనం సెల్ చేసాం, కాబట్టి 800 అనేది ఆప్షన్ ఏదైతే మనం బై చేసామో ఇది మనకు స్టాప్ లాస్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో 800 లెవెల్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో మీకు అగైనెస్ట్గా ట్రేడ్ వెళ్తే మీ లాస్ జోన్ ఏంటి అనేది మీకు ఒక ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. సో సన్ ఫార్మా ఈ ప్రైస్ పాయింట్ నుంచి ఎంత ఫాల్ అయినా నాకు వచ్చే లాస్ ఇంతే, 40 రూపీస్ అన్నమాట, ఓకేనా? సో నాకు వచ్చే లాస్ అనేది 40 రూపీస్ మించి రాదు, అండ్ ఇంటూ లాట్ సైజ్, ఓకేనా? సో 40 రూపీస్ ఇంటూ లాట్ సైజ్ కింద మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. సో లేకపోతే సింపుల్గా మీకు ఇక్కడ మీకు స్ట్రాటజీ బిల్డర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది ఎంత లాస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అని. సో మీరు ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు లాస్ వస్తే మీకు 23,000 వరకు లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ప్రాఫిట్ వస్తే మీకు 11,000 లేదా 12,000 వరకు ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నట్లు, ఓకేనా? సో నేనైతే ఇక్కడ డ్రా చేసుకుంటాను అన్నమాట. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో అదే నా లాస్, నాక మార్కెట్ ఎంత పడిపోయినా నాకు వచ్చే లాస్ అనేది ఈ రెడ్ జోన్లో ఎంతైతే ఉందో ఆ జోన్ ఇంటూ నా లాట్ సైజ్ నాకు వచ్చే లాస్ అన్నట్లు, ఓకేనా? సో రైట్, సో ఇప్పుడు మనం ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. సో నేను ఇక్కడ మీకు నియో స్టాక్స్లో నేను మీకు ట్రేడ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇంకొక థింగ్ తీసుకునే ముందే నేను ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే నేను అడ్జస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనే మైండ్ సెట్ నాకు ఉంది, కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. ఒకవేళ నాకు అడ్జస్ట్ చేసే మైండ్ సెట్ లేదనుకోండి, ట్రేడ్ ముందే డిసైడ్ అయిపోతాను. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు క్లారిటీ ఉండాలి, ఈ ట్రేడ్ నాకు అగైనెస్ట్గా వెళ్తే నేను అడ్జస్ట్ చేస్తానా చెయ్యనా అనేది. ఇప్పుడు నేను ఈ ట్రేడ్ నాకు అగైనెస్ట్గా వెళ్తే అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం మోస్ట్లీ నేను అడ్జస్ట్ చేయడానికే పాసిబిలిటీస్ ఉండేటట్లు ప్లాన్ చేసుకుని ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ట్రేడ్లోకి ఎంటర్ అయిపోయి ట్రేడ్ ఫెయిల్ అయిన తర్వాత నేను అడ్జస్ట్ చేస్తానంటే కుదరదు. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే మనకు క్లారిటీ ఉండాలి. ఇక్కడ నేను ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకు అగైనెస్ట్గా వెళ్తే నేను అడ్జస్ట్ చేసే పాసిబిలిటీస్ని చూసుకొని ఎంటర్ అవుతున్నాను అన్నమాట, ఓకేనా? రైట్, సో రైట్, సో ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ట్రేడ్ నాకు అగైనెస్ట్గా వెళ్ళినా కూడా నేను దీన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది స్వింగ్ ట్రేడ్ అంటేనే ఇది ఎప్పుడు ఎన్ని రోజులకి మనకు టార్గెట్ అచీవ్ అవుతుందో మనం చెప్పలేమన్నమాట, ఓకేనా? రైట్, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పుట్ ఆప్షన్ని బై చేయాలి. అలాగే మీకు ఇక్కడ స్ప్రెడ్ రేట్ అనే దాని గురించి చెప్పాను కదా ఇంతకుముందు, అది ఇంతకుముందు స్ట్రాటజీకి సంబంధించి స్ప్రెడ్ రేట్ చెప్పాను. ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ రేట్ ఉంటుంది మీకు ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే కనిపిస్తుందో. బీపీ అంటే బిడ్ ప్రైజ్, ఓపీ అంటే ఆఫర్ ప్రైజ్ అన్నమాట, అంటే ఒకరు సెల్లరు ఒకరు బయ్యర్ అన్నట్లు, ఓకేనా? సో ఇక్కడ మీకు ఇద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 0.35 పైసా అన్నమాట, ఓకేనా? సో 0.35 పైసా ఒకరు అమ్ముతానంటుంటే 30 పైసా ఎక్కువ అమ్ముతున్నారు, కొంటానంటున్న వ్యక్తి 30 పైసా కంటే తక్కువ అడుగుతున్నారు అని అర్థం అన్నమాట. సో ఇద్దరి మధ్య బేరం అనేది 30 పైసా మధ్య జరుగుతుంది. ఇక్కడ మనకు 20 పైసా డిఫరెన్స్ ఉంది. స్ట్రైక్ రేట్ల రౌండ్ ఆఫ్ స్ట్రైక్స్ తీసుకుంటే ఈ స్ప్రెడ్ రేట్ ఇది ఏదైతే ఈ బ్రాకెట్లో ఉందో ఈ మనీ చిన్నదిగా ఉంటుంది. మీరు డిఫరెంట్ నెంబర్స్ని తీసుకుంటే ఈ బ్రాకెట్లో ఉండే నెంబర్ పెద్దదిగా ఉంటుంది అన్నమాట, ఓకేనా? రైట్, సో ఇక్కడ నేను వీడియోలో కంఫర్ట్ ఉండడం కోసం నేను ఓపెన్ మార్కెట్ ప్రైస్తో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేస్తాను. మీరు రియల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లిమిట్ ఆర్డర్తోనే ఎగ్జిక్యూట్ చేయండి, ఓకేనా? రైట్, ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ పెడితే ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడుతుంది, వీడియో అంత టైం ఉండదు కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, 850 పుట్ని సెల్ చేస్తున్నాను ఓవర్ నైట్, ఓకేనా? సో ఓవర్ నైట్ పొజిషన్ స్వింగ్, ఓకే, మార్కెట్ ఆర్డర్ పెడుతున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి, నెక్స్ట్ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి. రైట్, ఓకే, సో బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశాను అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంట్రీ ప్రైజెస్ అనేవి ఇక్కడ మనకు డిసైడ్ అయిపోతాయి. సో ఎంట్రీ ప్రైజెస్ 10.50, ఇక్కడ 27.65 అన్నమాట. మన యొక్క స్ట్రాటజీ బిల్డర్లో ఆ యొక్క మనీని అయితే మనం ఎక్స్చేంజ్ అయితే చేసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 27.65, ఓకే, మాడిఫై చేయండి. మీరు ఏదైతే బై చేశారో దాంట్లో కూడా మాడిఫై చేసేయండి. 10.50
10.50 రైట్ ఓకే. సో ఇప్పుడు మీకు ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్న స్ప్రెడ్ ఉందో మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో మీకు ఒక ట్రేడ్ ఆ ట్రేడ్కి సంబంధించిన పే ఆఫ్ గ్రాఫ్ అనమాట ఓకేనా. సో రైట్ ఈ పే ఆఫ్ గ్రాఫ్ ప్రకారం అయితే మనకు ప్రాఫిట్ వస్తే 12,000 లాస్ వస్తే 23,000. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు మన వ్యూ ప్రకారం ఈ లెవెల్ అబో ఉన్నంత వరకు మనకు సన్ ఫార్మా మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈ లెవెల్ ఈ రెడ్ జోన్ అబో ఉండాలి మనకు. రెడ్ జోన్లోకి వస్తే మనకు లాసెస్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఓకేనా. సో ఒకవేళ మనకు అగైనెస్ట్గా వెళ్తుంటే కూడా దీన్ని నేను అడ్జస్ట్ చేసి మీకు క్లియర్గా వీడియో చేస్తాను. సో మీరు ఎవరైనా కొన్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ టైంలో అంటే ఈ ట్రేడ్ రన్ అవుతున్న టైంలో కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే మీరు ఈ ట్రేడ్ని అయితే ఫాలో అవ్వండి. ఇది స్వింగ్ ట్రేడ్ కదా. సో ఇలానే హోల్డ్ చేస్తాను దీన్ని నేను. సో మీరు కూడా ఈ ట్రేడ్ని ఫాలో కండి. పేపర్ ట్రేడ్నే కాబట్టి పేపర్ ట్రేడ్లో మీరు కూడా ఫాలో కండి. సో ఈ ట్రేడ్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్లో వచ్చి అడగచ్చు. నేను టెలిగ్రామ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రేడ్ని అయితే మనం లైవ్లో కంటిన్యూ చేయబోతున్నాం స్వింగ్గా ఓకేనా. సో ఈ ట్రేడ్ ఎన్ని రోజులు మూవ్ అయితే అన్ని రోజులు దీనికి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఒకవేళ లాస్ వస్తుంటే ఎలా కట్ చేసుకోవాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా లైవ్లో ఈ ట్రేడ్ రన్ అవుతున్నప్పుడే వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా. సో ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పటి వరకు సో ఒకసారి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.